రండి స్పీడ్ గా రండి మాజీ ముఖ్యమంత్రి తెలుగు జాతి ఐకాన్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా ఎలాంటి ఆధారం లేకుండా రాజమండ్రి జైల్లో పెట్టారు నేను ఈ రోజున యువగళం వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ములాఖా చేయడానికి వచ్చాను వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను ఈ జైల్లో చాలా విపరీతమైన దోమలు ఉన్నాయి డెంగ్యూ వ్యాధితోటి ఒక వ్యక్తి చనిపోయాడు మేము కూడా డెంగ్యూ వ్యాధికి బారిన పడవచ్చు ఈ దోమ కాటు అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే 74 సంవత్సరాల ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి గారిని ఆయన ఒక రూములో పెట్టేసి ఏదో ఒక ఫ్యాన్ వేసేసి దోమలు కుడతా ఉంటుంటే ఆయన నిద్ర లేకుండా ఆయన ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు అక్కడ కూడా దోమలు కుట్టినప్పటికి కూడా నాకు దోమలు కుట్టినా పర్లేదు నా ప్రాణహాని ఉన్నా పర్లేదు కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉంటారు వాళ్ళు ఏ విధంగా రేపు రానున్న రోజుల్లో భావి తరాలకి ఏ విధంగా చేస్తారు ఈ దుర్మార్గుడు అనేవాడు ఆర్థిక నేరస్తుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ రాష్ట్రాన్ని దోచుకుని తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 43,000 కోట్లు ఈడీ తేలిస్తే అటువంటి వ్యక్తి చంద్రబాబు గారి మీద ఎలాంటి కేసులు లేకుండా స్కిల్ డెవలప్మెంట్ అంటే నిరుద్యోగులకి నైపుణ్యంతో కూడినటువంటి శిక్షణ ఇచ్చేసి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క జైల్లో పెట్టడం జగన్మోహన్ రెడ్డికి మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి మీ కక్ష ఉండొచ్చు చంద్రబాబు గారి మీద ఎందుకంటే రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆయన యొక్క సభలకు వెళ్తున్నారు అదేవిధంగా లోకేష్ బాబు గారు పాదయాత్రని బ్రహ్మాండంగా యుక్తిదేయంగా మహిళలు యువకులు చిన్నపిల్లలు వృద్ధులు అవ్వాతాతలు అందరూ కూడా లోకేష్ బాబు గారిని దీవించారని చెప్పేసి దాని కోపంతో చంద్రబాబు నాయుడు గారిని కర్నూలుకి వెళ్ళక ముందే ఈ యొక్క జైల్లోనే ముందుగానే ప్లాన్ ప్రకారం ముందుగానే అది ఖాళీ చేపించేసి దాంట్లో చంద్రబాబు గారిని తీసుకురావాలి పెట్టాలని చెప్పేసి ఎవరైనా జడ్జి గారు చెప్పిన తర్వాత జైలుకు తీసుకొస్తా అనుకుంటారు కానీ ముందుగానే ప్లాన్ ప్రకారం ఒక పథకం ప్రకారం వైసీపీ వాళ్ళు జైలు ఎవరైతే ఆ జైలు అనుభవించారో చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టాలని ఒక కుట్రతోటి చేసిన పనే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి తప్పు చేయలేదు ఆయన కడిగిన ఆణ్యముత్యం లాంటి వాడు ఆయన ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక ధర్మకర్తగా చేశాడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆయన చేశారు ఎన్టీ రామారావు గారు హయాంలో ఆయన ఉన్నారు ఎప్పుడైనా తప్పు జరిగింది ఎక్కడా తప్పు చేయలేదు తప్పు చేసింది అలా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పీడించి లక్షల కోట్లు దోచుకున్నాడు రాష్ట్రాన్ని అప్పులు ఊపులెగ్నెట్టాడు అందుకే ఈ జైల్లో వాతావరణం ఏ విధంగా ఉందంటే మా వాలంటీర్ చెప్పిన ప్రకారం దోమల ద్వారా డెంగ్యూ ద్వారా వచ్చి చనిపోతున్నారు మేము కూడా ఏమవుతామో తెలియదు మీరు చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోండి మీరు బయటికి వెళ్ళి చెప్పండి అందరిని నేను చెప్పేసి చెప్పడం జరిగింది మరోసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను జుడిషియల్ వారికి రెండు చేతులు దండం పెట్టిన కేంద్ర ప్రభుత్వం జోక్యం తీసుకుని వెంటనే జుడిషియల్ పదిలోనే ఒక ఏదైనా గెస్ట్ హౌస్ లో పెట్టి కేంద్ర ప్రభుత్వ రక్షణలో ఏదైతే ఎన్ఎస్జీ కమాండర్స్ ఉన్నారో వాళ్ళ పరిధిలో ఆయన ఉంచాలని చెప్పి నేను తెలియజేస్తాను ప్రాణహాని ఉందని చెప్పేసి మా భువనేశ్వరం గారు కూడా అన్నం తినకుండా ఆమె ఎంతో బాధపడుతుంది పూజలు చేసుకుంటూ ఆమెని బాధ కూడా బాధ పెడతా ఉన్నారు వాళ్ళంతా అదేవిధంగా లోకేష్ బాబు గారు చెప్పిన మాట వాస్తవం ఇక్కడ ప్రాణహాని ఉంది అందుకే నేను కేంద్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను జుడిషియల్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీ జుడిషియల్ పరిధిలోనే ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు మీరు రిమాండ్ చేసినందుకు ఈ రోజున ఈ రాజమండ్రి జైల్లో ఉండి ఆయన చూడండి దోమలు కొడుతూ అదేవిధంగా స్నానానికి చల్లనీళ్లతోటి ఆయన వేడి నీళ్లతో చేసేటువంటి మహానుభావుడు చల్లనీళ్లతో చేస్తుంటే ఆయన ఎంతో బాధపడుతూ అనారోగ్యానికి గురవుతున్నారు ఆయన ప్రాణహాని ఉందని చెప్పి నేను మరీ చెప్తున్నాను వాలంటీర్తో మాట్లాడారు మేము ఎలాంటి నేరం చేయకపోయినా కూడా యుగలం వాళ్ళు వైసీపీ వాళ్లే మా యొక్క పాదయాత్రలో రాళ్లేసి సీసాలు పగలగొట్టి బిల్డింగ్ మీద నుంచి వేస్తే మాకు దెబ్బలు తగిలినాయి వాళ్ళ మేము వాళ్ళనేమో దెబ్బలు కొట్టిన వాళ్ళు బయట ఉన్నారు తన్నులు తిన్న వాళ్ళు మేము త్రీనాట్ సెవెన్ కింద ఇబ్బందులు పడుతున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలాంటి తప్పు చేయకుండా స్కిల్ డెవలప్మెంట్ లో ఎవరికి స్కిల్ డెవలప్మెంట్ యువకులకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా కంపెనీలు పెట్టుకునే విధంగా నైపుణ్యంతో కూడిన ఇస్తే ఎవరైతే ఏదైతే కంపెనీ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు ఇక్కడ ఎలాంటి అవరీ జరగలేదు ఇంతమంది 2,13,000 ట్రైనింగ్ ఇచ్చాం 72,000 ఉద్యోగాలు వచ్చాయని చెప్పి
ప్రపంచంలో పని చేసేవాడు అంతా బయటకు వచ్చి చెప్తున్నారు. ఖైదీలు బాధపడుతున్నారు. ఖైదీలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఈడ పెట్టడం అనేది చాలా మంచి పని కాదు, ఆ నాయకుడిని కాపాడాలని చెప్పి వాళ్ళు కూడా నిద్రపోకుండా వాళ్ళు కూడా కావిలు కూర్చున్నామని చెప్పి చెప్తున్నారు. వారికి వీరికి దూరం అయినప్పటికీ కూడా మేము ఆయనకి ప్రాణహాని ఉన్నమాట వాస్తవమేను, మేమే బాధపడుతున్నాం అని చెప్పుకుంటా ఉంది. అందుకోసమే మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలారా ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చూడు, ఒక ఆర్థిక నేరస్తుడు 16 ఏళ్ళు జైల్లో ఉండి 43,000 ఈడీ కేసులు ఉండి ఎన్నో కేసులు ఉండి అటువంటి వ్యక్తి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు చేయకపోయినా కూడా 16 రోజులైనా సరే ఈ జైల్లో ఉంచాలని చెప్పేసి వైసీపీ దోమలన్నీ ఇక్కడ చేరాయండి. ఇక్కడ దోమలు ఆ దోమలన్నీ కూడా చంద్రబాబు గారిని కాటేసుకున్నాయని ప్రాణ హాని ఉన్నది, ఆ హాని నుంచి కాపాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరోసారి నేను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను, వెంటనే మీరు జోక్యం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి సంపద, తెలుగు జాతే కాదు ప్రపంచ సంపద, ఆయనకున్నటువంటి నాలెడ్జిని ప్రపంచం కోసం ఒక విజనున్న నాయకుడు, విజనరీ నాయకుడు, ఆ ఐకాన్ ని తీసుకొచ్చేసి మీరు బంధించడం తగురామికని చెప్పి నేను తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి, ప్రత్యేకమైనటువంటి ఒక ఎస్ఓస్ లో పెట్టండి. ఈ జైల్లో ఉంటే ప్రాణహాని 100కి 100% ఉంది, ఎలాంటి అనుమానం లేదని చెప్పి నేను తెలియజేస్తాను. ప్రధానంగా దోమల గురించి ఎక్కువ చర్చ నడుస్తున్నాడు, తెలుగుదేశం వర్గాల్లోనూ ఉంది, కుటుంబ సభ్యుల్లోనూ ఉంది. రిమాండ్ ఖైదీ కూడా ఒకరు డెంగ్యూతో కాకినాడలో చనిపోవడం జరిగింది. ఈ పరిస్థితిలో జైల్లో పరిశుభ్రత కానీ దోమల గురించి ఏం చెప్పారు? దోమలు విపరీతంగా ఉన్నాయి, నిద్ర లేకుండా ఉంటున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అంటే వీళ్లకు దోమలు కుడుతున్నాయంటే బాబు గారు కూడా చంద్రబాబు నాయుడు కూడా అదే విధంగా దోమలు కుడుతున్నాయి, బాధపడుతున్నారు, డెంగ్యూ వ్యాధితో చనిపోయారు ఈ యొక్క జైల్లో. అంటే చాలా మంది కూడా భయంతో కూడుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రాణహాని ఉన్నది, ఏమైనా జరగవచ్చు అని చెప్పేసి బాధపడుతున్నారు. అందుకే ఒక మహోన్నతమైన వ్యక్తిని ఈ రోజు ఈ జైల్లో పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఆయన సీసీ కెమెరాలో చూసుకుని ఆనందపడుతున్నాడు, ఆయనకు దోమలు కొట్టడం, అదేవిధంగా స్నానానికి కూడా వేడినీళ్ళు లేకుండా చల్లనీళ్లతోటి ఆయన ఆ విధంగా చేసుకున్నాడు, బకెట్ పెట్టుకుని మగ్గు పెట్టుకుని చేయటం అంటే ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఎంతో మందికి సేవ చేసి రాష్ట్రాన్ని డెవలప్ చేసిన వ్యక్తిని ఈ రోజున ఆ విధంగా చేయటం ప్రజలారా ఆలోచించండి. అందుకే మేము దేవుళ్ళందరూ కూడా మేము వేడుకుంటున్నాం, దేవుడికి పూజ చేయబోతున్నాం, రేపు వెంకటేశ్వర స్వామి కూడా పూజ చేసి మా యొక్క చంద్రబాబు నాయుడికి ప్రాణహాని లేకుండా చూడాలని చెప్పి ఆ భగవంతుడు వేడుకుంటున్నాం. లోపల మలేరియా శాఖతో కలిసి పానీయం చేస్తాం, లార్వా అయితే అక్కడ వాళ్ళు లేదని చెప్తున్నారు. అయితే ఇంకా మీరు దోమల గురించి ఎక్కువ ఆందోళన చేసిన పరిస్థితి, యువగలం టీం ఏం చెప్పారు? యువగలం టీం అంతా కూడా ఎవరో డిఏజీ గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా అక్కడ ఉన్న పరిస్థితులు దోమలు విపరీతంగా ఉన్నాయండి, రాత్రి గంగంలో విపరీతంగా వస్తున్నాయి. ఆ దోమల్ని ఏమన్నా దోమలు చంపే విధంగా ఏమన్నా చేస్తున్నారా? ఏం లేదు, ఏదో వాళ్ళు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏమి చెప్తే అది చేస్తారు తప్ప చంద్రబాబు నాయుడు గారు దోమలు కుట్టకుండా చేయాలి ఏ విధంగా ఆ విధంగా అనుకున్నప్పుడు దీంట్లో పెట్టరు అసలుకి అని పారిశుద్ధ్యం సరిగా చేయకుండా ఆయనకి ఇంకా దోమలు పెంచే విధంగా చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దోమల్ని విపరీతంగా పెంచి వైసీపీ వాళ్ళు వైసీపీ దోమలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తాను.